మంది స్తోత్రం మీ అందరికి నా హృదయపూర్వకంగా వందనాలండి. ఈ యొక్క ఈ రోజు మనము చాలా ప్రాముఖ్యమైన వర్తమానం గురించి పాస్టర్ ఏబెల్ నాయక్ గారు చెప్పబోతున్నారు. అలాగే వర్తమానము అంచె కాలంలో దేవుని యొక్క రాకడ చాలా దగ్గరలో సమీపించి ఉంటుంది. ఈ యొక్క వర్తమానాన్ని మనము నిజంగా తెలుసుకోవాలి. ఈ వర్తమానము దానియేల గ్రంథము ప్రకటన గ్రంథం మీద ఆధారపడి ఉన్నది. ఈ యొక్క వాక్యాన్ని మనము అనుసరించాలి. దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. ఈ ప్రవచవాక్యం చదువువాడును వాటిని విని దాన్ని గైకును వాడు ధన్యుడని ప్రకటన గ్రంథము 1:3 చెబుతున్నది. ఈ యొక్క వాక్యం సారంగా మనం జీవించాలి. ఈ అంత్యకాలంలో ఈ చివరి రోజుల్లో వర్తమానంలో ఎన్నో రకాలుగా ఎన్నో భక్తులు ఎన్నో పాస్టర్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం ఈ యొక్క చివరి అంత్యకాలంలో జీవించి ఆయన వాక్య భారంగా మనం జీవించాలని అలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని మన మధ్యలో పాస్టర్ ఏబెల్ నాయక్ గారు మన కొరకు ఆత్మీయమైన వర్తమానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సమయము ఆయనకి ఇద్దాం. ఈ యొక్క రోజు అంశ భాగము మరి గడిచిన వారంలో మనము మరి ప్రార్థనకు మరి జవాబులు ఎందుకు రావట్లేదు, ప్రార్థన చేస్తే మరి ప్రార్థనకు ప్రతిఫలము లేక జవాబులు రావట్లేదు అనే కారణాలు మనం చూసాము. దాదాపుగా 7 కారణాలు ఉన్నప్పుడు మరి మన 4వ కారణము అడుగుతున్నప్పుడు దురుద్దేశంతో అడగకూడదు అనే దగ్గర మనం ఆపాము. మళ్ళీ తిరిగి ఈ యొక్క ముందున్న భాగానికి వెళ్ళక ముందు చిన్న సమయం ప్రార్థన చేసుకుందాము. దయచేసి అటు ఎవరు తిరగొద్దు, దయచేసి టీవీ ముందుకు వచ్చి కూర్చోవాలని ప్రభుపేట కోరుతుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుని మా ప్రభువాకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎంచకాల తిరిగితో తోర్తమాన కార్యక్రమం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి వారం మీరు మాతో మాట్లాడుతూ దానియేలు ప్రకటన గ్రంథముల నుంచి అలాగే నాయన తండ్రి ప్రభువా క్రైస్తవ జీవిత భక్తి జీవితాన్ని గురించి మీరు మాట్లాడుతున్న విధానం స్తోత్రాలు. మేము ఏ రీతిగా మీ యొక్క ఆజ్ఞను గైకొనాలో, మీ వాక్యానుసారంగా ఏ రీతిగా జీవించాలో, బైబిల్ ఆరాధనలో మేము ఏ రీతిగా నిలబడాలో, మీరు ఆఖరికి మేము ఎవరిని ఆరాధన చేయాలి అన్న అంశ భాగాలు నాయన తండ్రి మీరు మాతో మాట్లాడిన అనేక విషయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం బిడ్డలను దీవించండి. మరి నాయన తల్లి ప్రభువా ఈ వాక్యం నాయన తల్లి ప్రభువా మాకందరూ వినగల చెవులు గ్రహించగల మనసును దయచేసి మీ సత్య ముందు మమ్మల్ని అందరూ ప్రతిష్ఠించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చాలా మంది మరి అనేకులు దేవునికి నమ్ముకున్న తర్వాత చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకుంటే ఇతరులకి వారి ప్రార్థన మరి అవసరతలు తెలియచేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో మరి ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణాలు అనేకుంటున్నాయి. కొంతమంది వారాల తరబడి, కొంతమంది నెలల తరబడి, కొంతమంది సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ దాని ప్రార్థనకు జవాబులు రావు. కొద్ది సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క ప్రార్థన చేయటమే మానేస్తారు. కానీ యేసుక్రీస్తు వారి ప్రభువారు చెప్పాడు, మీరు విసుగక ప్రార్థన చేయమని. క్రైస్తవ జీవితంలో ప్రార్థన యేసుక్రీస్తు నామమును బట్టి, అక్కడ బైబిల్ మనం చెప్తున్నా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడును. కనుక ఈ లోకంలో ప్రభులు అనబడిన వారు ఉన్నప్పటికీ, దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ మనకు ప్రభు ఒక్కడే, మనకి దేవుడు ఒక్కడే. ఆయన బట్టి నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. కనుక నీకు సమయం దొరికినప్పుడల్లా మరి సమయాన్ని వృధాగా చేసుకోకుండా దేవుని సన్నిధిలో మరి మోకాలించి ప్రార్థన చేసే అనుభవము రావాలి. ఈ సమయంలో ప్రియమైన వారులారా, మరి మనం అడుగుతున్నప్పుడు ఎలాగ అడగాలి, ఏ రీతిగా అడగాలి? యాకోబు పత్రికలో 4:3 మనం చూస్తే, యాకోబు పత్రిక 4:3 మరి దేవుని అడగాలి, ఎలాగా అడగాలి, ఎలాంటి మనసుతో అడగాలి, మరి అడిగినది లేక పొందబోయేది అది దేని కొరకు ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. అడుగుతున్నప్పుడు దేవునికి మహిమ వచ్చేదిగా అడగాలి. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చదువుదాం ఈ సభలో వాక్యము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దూరదేశముతో అడుగుదురు, గనుక మీకేమీ దొరకటలేదు. ఇక్కడ మీరు అడుగుతున్నారు కానీ మీకు ఏమీ దొరకట్లేదు. మరి క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో దేవుడు చెప్పాడు, మీరు అడుగు వాచనన్నిటినీ పొందుతారని. మరి నువ్వు పొందాలి అంటే, నువ్వు అడిగినది పొందాలి అంటే ఎలాగ అడగాలి? ఇక్కడ దురుద్దేశముతో, మంచి ఉద్దేశంతో కాదు, చెడ్డ ఉద్దేశంతో, సులాభం కోసము, సొంతంగా ఉపయోగించడానికి, దేవుని యొక్క నామని మహిమ వచ్చడానికి కాదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, మరి మీ యొక్క సంపాదన నిమిత్తం అడుగుతున్నారు, మీ యొక్క
పేరు ప్రతిష్టల కొరకు అడుగుతున్నారు. మీరు అడుగుతుంది మీ యొక్క భోగముల కొరకు, మీ సుఖభోగముల కొరకు, మీ యొక్క సొంత వాటిని మరి వాడి కొరకు అడుగుతున్నారే కానీ మరి అలాగ అడుగుతున్నందుకు మీరు ఏమి కూడా పొందలేకపోతున్నారు. ప్రేమల వాళ్ళారా, చాలా మంది పొందలేకపోతున్నారు. ఒకవేళ దేవా నువ్వు నాకు కుమారుడు ఇస్తే నీ సేవ కొరకు మరి ఉపయోగిస్తాను, ఒకవేళ దేవా నువ్వు నాకు వాహనం ఇస్తే అది నీ పరిచయం కొరకు వాడతాను తండ్రి, ఒకవేళ నువ్వు నాకు మరి ద్రవ్యాన్ని ఇస్తే అది నీ సేవ కొరకు ఉపయోగిస్తాను ప్రభువా, నీ నామ మహిమార్థమైతే దాన్ని నేను ఉపయోగిస్తాను ప్రభువా అని అడగట్లా. అది అడిగితే తన పిల్లల సంపాదన కొరకు, వాడు మేళ అంతస్తులు కట్టుకోవడానికి కొరకు, వాడు దేవుని యొక్క పని చేయడానికి కాదు అడుగుతుంది, దురుద్దేశంతో అడుగుతున్నారు. ఒక బిచ్చగాడు అడిగాడు, అడుగుతున్నాడు. ఒకసారి దేవుడు కూడా అడిగాడు, అయ్యా నాకు ఒక కారు అని అడిగాడు. దేవుడు చెప్పాడు నీకు ఏం కావాలంటే అతను కారు కొను, మరి కారు నీకు ఇస్తాను నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. అయితే ఇతను అంటున్నాడు కారు ఇస్తే రోజు ఒక ఊర్లో అడుక్కుంటున్నాను, అదే కారు ఇస్తే 10 ఊర్లు అడుక్కుంటాను అని సమాధానం చెప్పాడు. ప్రేమని వాడారా, కారు ఇస్తే కారు ఒకవేళ దొరికితే ఏం చేస్తాడంట, 10 ఊర్ల పోయి అడుక్కుంటాడంట. చూసారా, కనుక మరి మనం అడిగేది దురుద్దేశంతో కాకుండా మంచి ఉద్దేశంతో దేవుని యొక్క సేవ చేయట, దేవుని యొక్క మహిమార్థమే వాడబడటానికి, అది దేవుని యొక్క పరిచర్యలో వాడబడటానికి మనము మరి దేవుని సన్నిధిలో అడగవలసిన వారమే ఉంటున్నాం. అన్న దేవుని అడిగింది, అడిగితే దేవా నాకు చాలా రోజుల నుంచి నాకు బిడ్డ లేరు, అడిగిన నాకు కుమారుడు ఇస్తే అది సేవకి ఇస్తానని చెప్పింది. దేవుని స్తోత్రం ఇచ్చిందండి. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటిగా గొప్ప ప్రవక్త సామెయేలును మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి రాజును పట్టాభిషేకం అభిషేకం చేసే ఒక గొప్ప ప్రవక్తని మరి దేవుని కొరకు సంపాదించుకుంది అన్న. మరి దేవుని కొరకు దేవుని ద్వారా సంపాదించినవన్నీ నువ్వు, దేవుని ద్వారా పొందినవన్నీ నువ్వు, మరి దేవుని కొరకు అవి ఉపయోగిస్తూ ఉంటున్నావు. దేవుని స్తోత్రం. అది బిడ్డలు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, లేకపోతే వాహనాలు కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, ద్రవ్యములు కావచ్చు, గృహాలు కావచ్చు, అది ఏమైనప్పుడు కూడా దేవుడు ఇస్తే, దేవుడా దేవా ఒకవేళ ఇది నాకు లేదు నువ్వు అనుగ్రహిస్తే అది నువ్వు ఏం చేస్తావు, మరి అన్నవలే నా బిడ్డలను దేవుని యొక్క సేవ కొరకు ఉపయోగిస్తానని చెప్పేసి మరి అలాంటి మరి సమర్పణ, అలాంటి యొక్క మనసు దేవుని యొక్క నమ్మిన బిడ్డలకు ఉండాలి. ప్రియమైన వాళ్ళ, కనుక మీరు అడుగుతుంది దురుద్దేశంతో అడుగుతున్నారు అనే వాక్యం మనం చదువుతున్నాం బైబిల్. మరి అనేక విషయంలో దేవునికి అడగవలేను, అది నీకు దేవునికి ఇష్టమైతే తప్పకుండా దానికి ఇస్తాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి మహిమార్థమై వాడబడటానికి అవి అడగాలి. ప్రియమైన వారలారా, సామెయేలు మరి దేవుని యొక్క గొప్ప ప్రవక్త అయ్యాడంటే దాని వెనకాల మరి అన్న ప్రార్థన, దేవునికి సమర్పణ త్యాగము ఉన్నది. నీ కొరకు అనేకులు ప్రార్థన చేస్తున్నారు, నీ కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేస్తుంది, నీ సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నీ స్నేహితులు నీ బంధువులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందుకని ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో రాగలుగుతున్నావు, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం వినగలుగుతున్నావు. అలాగే బైబిల్లో మరి ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఇచ్చిన మరి సొలొమోను మహారాజును మనం చూస్తున్నాం బైబిల్లో. మరి సొలొమోను మహారాజు మరి ఆయన మరి దేవునికి దేవుడు తనకి దర్శనమిచ్చినప్పుడు మరి దేవుడిని అతను అడుగుతున్నాడు, ప్రభువా మరి నాకు సహాయం చేయి, నా ప్రార్థన ఆలకించు అంటే దేవుడు అంటున్నాడు నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, మరి ఏం కావాలి నీకు అని దేవుడు అడుగుతున్నాడు. ఏం కావాలి, నీకు ఏమి కావాలో అది అడుగు, నేను అది నీకు ఇస్తాను అని చెప్పాడు. అది బైబిల్ గ్రంథం మొదటి రాజుల గ్రంథము 3:4-15 వరకు మనం చదివినప్పుడు అనేక విషయాలు అక్కడికి మనకి బయటకు వస్తాయి. ప్రియమైన వారలారా, మరి దేవుని యొక్క బిడ్డలు నిజంగా దేవుడు ఒకవేళ నిన్ను నీకు ఏం కావాలి నా బిడ్డ నా కుమారుడా అని చెబితే, ఒకవేళ అడిగితే నువ్వు ఏం కోరుకుంటావు. సొలొమోను మహారాజు ఈ గొప్ప దేశానికి మరి అనేకమైన ప్రజలకి రాజుగా చేసినప్పుడు, అయ్యా నాకు వెండి బంగారాలు నాకు వద్దయ్యా, ఈ ప్రజలందరినీ పరిపాలన చేయటానికి వీళ్ళందరితో మరి సుపరిపాలన అందించడానికి నాకు తెలివి జ్ఞానము బుద్ధి దయచేయి తండ్రి అని ప్రార్థన చేశాడు. ఒకవేళ నిన్ను ఒకవేళ దేవుడు నీకేం కావాలి అని అడిగితే, నీ ప్రార్థన విని దేవుడు అడిగితే నువ్వు ఏమి కోరుకుంటా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇచ్చేది ఏదైనప్పుడు కూడా అది దేవుని యొక్క సేవ కొరకు మహిమార్థమై వాడబడాలి. ఇక్కడ మరి సొలొమోను మహారాజు దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని అడిగితే జ్ఞానంతో పాటు మరి సకల ఐశ్వర్యమును
మరి సలమన్ మహారాజుకు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి తన తన జ్ఞాని ఎవరు లేరు అన్నట్టుగా మనం చూస్తున్నాం. మహాజ్ఞాని అయ్యాడు. అందుకనే ఆయన రాసిన మరి బైబిల్లో ఉంటున్న గ్రంథాలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు ఇవన్నీ చదివినప్పుడు నిజంగా ఆయన రాసిన గ్రంథాలు యవనస్తులకి, మరి ముఖ్యంగా యవనస్తులకి చాలా బుద్ధి తెలివి వస్తుంది. అందుకనే చాలా మంది యవనస్తులు సామెతల గ్రంథాలు, ప్రసంగి ఎక్కువ చదువుతుంటారు. నిజంగా చదవాలి. వాటిలో ఉన్న బుద్ధి జ్ఞానము తెలివి అన్ని కూడా వస్తుంది. బుద్ధి జ్ఞానం అన్ని కూడా దేవుని దొరుకుతాయని, దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి దేవుళ్ళు సాగిపోవాలి. కనుక నువ్వు అడిగేది ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని యొక్క సేవకులారా, దేవుని యొక్క బిడ్డలారా, మన దుర్దేశం తొడకుండా మంచి మనసుతో దేవుని యొక్క సేవ చేయటానికి, దేవుని యొక్క మహిమలు రావటానికి, దేవునికే సమస్త ఘనత మహిమలు రావటానికి దేవునికి అడగాలి. ఇంకోటి ఇంకో ఐదో మన మాట మనం చూస్తున్నాం. నీ చిత్తమైతే, అంటే నువ్వు అడిగేది దేవునికి చిత్తమై ఉండాలా, చిత్తమై ఉండాలి. ఈ సమయంలో మార్కు సువార్త 1:40 మనం చూసినప్పుడు అక్కడ ఒక రోగిని గురించిన వృత్తాంతం మనం చూస్తుంటున్నాము. ప్రేమని వాళ్ళారా, Mark 1:40 మనం చూసినప్పుడు అక్కడ మరి ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ఈ యొక్క బలహీనుడు లేక ఈ రోగి దేవుని సన్నిధికి వచ్చి ఏమంటుంటున్నాడు, యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడు, ఆయన రోగులకు వైద్యుడు, ఆయన సమస్తమును బాగు చేయడానికి ఆయన వచ్చాడు, సమస్త రోగములను సమస్త బలహీనులను ఆయన బలపరిచి స్వస్థపరచడానికి వచ్చాడు. అయితే ఇక్కడ 1:40 మనం చదువుదాం. సమయంలో ఒక కుష్టి రోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నుంచి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయన్ను వేడుకొన్నగా. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనాయనా, నీకిష్టమైతే నన్ను బాగు చేయనాయనా. ఒకవేళ నీ చిత్తం లేకపోతే, నీ ఇష్టం లేకపోతే నన్ను బాగు చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీకిష్టమైతే నన్ను బాగు చేయి ప్రభువా, లేకపోతే నన్ను ఇలాగే ఉండాలనుకుంటే అలాగే ఉండడానికైనా నేను ఓకే అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని వచ్చి వేడుకుంటున్నాడు, దేవునికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ దేవుని దగ్గర వచ్చి ప్రాధాయపడుతున్నాడు ఈ యొక్క బలహీనుడైన రోగి, ఈ కుష్ఠరోగి. ఈ రోగి వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నాడు నీకు ఇష్టమైతే, అంటే దేవునికి నువ్వు అడుగుతుంది దేవునికి ఇష్టమై ఉండాలా. అది నీకు ఇష్టం కాదు, నీ ఇంటి వాళ్ళకి ఇష్టం కాదు, నీ పిల్లలకి ఇష్టం కాదు, నీ సంతానానికి ఇష్టం కాదు, అది దేవుని యొక్క ఇష్టమై ఉండాలా. అప్పుడు దేవుడు అంటాడు నాకేది ఇష్టమో మరి అది నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కనుక నువ్వు అడిగేది దేవునికి మరి ఇష్టముగా ఉండాలనే విషయాన్ని మనం చూస్తుంటున్నాము. ప్రేమైన వారు బైబిల్లో దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాము, ఇష్టానుసారంగా మనం అడిగేది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. బైబిల్ మనం చూసినప్పుడు దావీదు గురించి దేవుడు మాట్లాడతాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడని అపొస్తలుల గారి 13:22 వచనంలో మనం చూస్తుంటున్నాము. 13:22 నేను దావీదు కుమారుడైన యెషయాను కనుగొంటిని, మరి ఆ యొక్క యేసు కుమారుడు దావీదు నేను కనుగొంటిని. దావీదు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, మరి యేషయా కుమారుడు దావీదును దేవుడు చూసినప్పుడు ముందుగా ఉన్న రాజును తొలగించి ఇతని మరి ఇశ్రాయేలు దేశం రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు దేవుడు అతని గురించి మాట్లాడతాడు, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు. చాలా మంది మరి అనుకుంటున్నారు, ఇలా మాట్లాడుతుంటారు, ఇదిగో నేను ఇష్టం వచ్చినట్టుగా నడవట్లేదు, నా భార్య నా ఇష్ట ప్రకారం నడవట్లేదు, నా భర్త నాకు ఇష్ట ప్రకారం నడవట్లేదు, నా పిల్లలు నా ఇష్టం వచ్చినట్టుగా నడవట్లేదు. ఇక్కడ చాలా మంది ఒకరి ఇష్టాలు ఒకరి చొప్పున కాకుండా మనం అందరం కలిసి దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించడానికి మనం చూడాలి. ఇక్కడ వాక్యాన్ని మనం చదువుదాం. అపొస్తల కార్యం 13:22 దయచేసి బైబిల్ తెరవండి, చదువుదాం. ఈ సమయంలో తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉపదేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుని గురించి దేవుడు ఈ రోజు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దావీదు ఎలాంటి వాడు అని, దావీదు యొక్క జీవితం గురించి, ప్రార్థన జీవితాన్ని గురించి, భక్తి జీవితాన్ని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారంగా జీవించేవాడు. ప్రేమైన వారారా, మనము దేవునికి ఇష్టానుసారంగా జీవించే వారమే ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని ఈ లోకంలో నెరవేర్చువారుగా ఉండాలి. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు, దేవుని యొక్క ఉద్దేశములు
దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఈ లోకంలో నెరవేర్చువాడుగా ఉండాలి. ఈ రోజున చాలా మంది ప్రభువా ప్రభువా అని అనేకులు దేవుని పిలుస్తూ ఉంటున్నారు. అయితే మరి మత్తయి సువార్త 7:21 చూసినప్పుడు అక్కడ మరి దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు ఈ రోజు చాలా మంది ప్రభువాని ప్రార్థన చేస్తున్నారు, యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, ప్రవక్తని ప్రార్థన చేస్తున్నారు, మెస్సయ్య ప్రార్థన చేస్తున్నారు, అనేకులు దేవుని ప్రార్థన చేస్తున్నారు, అనేకులు దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని వేడుకుంటున్నారు. కానీ రేపు దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని యొక్క పరలోక రాజ్యంలో, దేవుని యొక్క రెండో రాకడలో దేవుని ద్వారా యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం చేయడానికి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అక్కడ నా పరలోకమందున నా తండ్రి చిత్తము, నా తండ్రి ఇష్ట ప్రకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని యొక్క ఇష్టానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి ఈ రోజు చాలా మంది మరి ఇష్టపడట్లేదు. మరి బహు కొద్ది మంది మాత్రమే దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క చిత్తానికి వారు తమ జీవితాన్ని సమర్పించుకుంటున్నారు. కానీ చాలా మంది వారి జీవితాల్లో మరి మానవ యొక్క ఇష్టాలు, మరి గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టాలు, మరి లోకమేక ఇష్టాలు, మరి లోకమేక మర్యాదలు చూపిన వారి ఇష్టాల ప్రకారం జీవిస్తున్నారు. మనుషులకు ఇష్టం కాదండి, మనుషులకు చిత్తం కాదండి, మనుషుల యొక్క ఆజ్ఞలు కాదండి. ఇక్కడ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆజ్ఞలో జీవించాలి అనే దేవుని యొక్క వాక్యం మనం చెప్తుంది. ఆయన ఆజ్ఞలు దైకొని ఆయన యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించబోతున్నాయి ఉండాలి ప్రియమైన వారులారా. కనుక ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవునికి అడుగుతున్నారు. ఈ రోజున అనేకమైన ప్రజలు ఆయా పరిస్థితులు వచ్చిన వాళ్ళు దేవుని వేడుకుంటున్నారు. కానీ మరి అందరు కూడా రేపు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు. యేసు ప్రభువారు 10 మంది కుష్ఠరోగులు వస్తే మరి 10 మంది కుష్ఠరోగులు ఆయన బాగు చేశారు. కానీ ఎంతమంది తిరిగి వచ్చారు, ఎంతమంది తిరిగి వచ్చి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు, తిరిగి దేవునికి కృతజ్ఞత తెలియపరిచారు ప్రియమైన వాళ్ళారా? 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ వచ్చింది మాత్రం ఒక్కడే వచ్చి మరి దేవుని యొక్క సన్నిధిలో మరి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత తెలిపినాడు. ఈ రోజు బలహీన కొరకు, రోగాల కొరకు, జబ్బుల కొరకు అనేకులు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు. కానీ రోగం బాగైపోయిన తర్వాత, జబ్బు నయమైపోయిన తర్వాత మరి దేవుని విడిచిపెట్టి మరలా లోకంలో కలిసిపోతున్నారు. అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మరి కుటుంబాల్లో, గ్రామాల్లో, సంఘాల్లో మరి అనేకమైన దేవుడు చేస్తూ ఉన్నప్పటికీ ఈ రోజున వారి మనసున దేవుని కార్యాలు మర్చిపోతున్నారు. 40 సంవత్సరాల ఇస్రాయేలు ప్రజలు దేవుడు పోషించినప్పుడు కూడా వారు వెంటనే దేవుని కార్యాలు మర్చిపోయారని చెప్పేసి కీర్తనలో మనం చూస్తున్నాం. వెంటనే మర్చిపోయారు. ఈ రోజు నన్ను మర్చిపోయేవాడుగా ఉండకుండా ఈ రోజు నన్ను దేవునికి చిత్తానికి ఈ లోకంలో జరిగించేవాడుగా ఉండాలని మనం చూస్తున్నాం ప్రియమైన వారులారా. 6వ విషయాన్ని చూస్తున్నాం. తగ్గింపు లేనందున వారు ఏమీ కూడా పొందలేకపోతున్నారు. ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథము 7:14 మనం చూస్తుంటున్నాం ప్రియమైన వారులారా. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క బిడ్డలకి తగ్గింపు జీవితం కావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. కనుక భక్తుడు అంటాడు, పగిలిన హృదయంతో పాడినా, విరిగిన మనసుతో వేడినా వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. ప్రేమల వారలారా, నీ యొక్క ప్రార్థన వినాలన్నా, నీ సమర్పణ ఆయన తీసుకోవాలన్నా నీ యొక్క మనసు, నీ యొక్క జీవితము తగ్గింపు జీవితముగా ఉండాలి. ఈ సమయంలో వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిండడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అది దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం ప్రియమైన వారలారా. దేవుని యొక్క బిడ్డల ఇంటిని నీవు నేను మనము మన యొక్క దోషములు, మన అతిక్రమములను, పాపములను విడిచిపెట్టాలి. తను తాను తగ్గించుకొని తను తాను యొక్క పాత రోత జీవితాలు విడిచిపెట్టేసి దేవుని యొక్క సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో కలిగి వారి యొక్క పాపములను మరి చెడు దేవునికి అయిష్టమైన మనతో విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చి తగ్గింపు జీవితం కలిగి వస్తే దేవుడు వచ్చి వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. వారి దేశాన్ని, వారి కుటుంబాలను, వారి బ్రతుకులను దేవుడు స్వస్థపరిచి బాగు చేయవాడై ఉంటున్నాడు. Mark 7:37 చూస్తున్నాడు, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఏంటన్నా, యేసయ్య లోకములో వచ్చాడంటే ఈయన సమస్తమును బాగు చేయడానికి వచ్చాడు. చెడిపోయిన వారిని, మరి రోగులను, బలహీనులను, మరి చెడిపోయిన బిడ్డలను, అనేకులను ఆయన బాగు చేయడానికి వచ్చాడండి దేవుడు. అవన్నీ స్తోత్రము. మరి నువ్వు బాగుపడాలని ఇష్టపడుతున్నావా?
నువ్వు స్వస్థపడాలని ఇష్టపడుతున్నావా? నా జీవితంలో చూస్తే నేను 3 సంవత్సరాలు చేతబడి చేసి మెంటల్ అయి పిచ్చడై దేశాలను తిరిగాను. ఒకే చోట చొక్కా నిక్కర్తోను మరి 3 సంవత్సరాలు రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, మరి బజార్లో, వీధిలో నేను భోజనము లేక, సరైన మరి వస్తువు లేక, నీళ్లు లేక, ఆహారం లేక, బట్ట లేక జీవించాను. తిరిగి వచ్చి మరి మా యొక్క కులదేవతలు ఉన్న నా పేరు హనుమాన్ నాయక్. మొదటగా మా బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా జీవితం హేబెల్ నాయక్ మార్చబడింది. హేబెల్ నాయక్ నా పేరు మార్చారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా నేను అనేకమైన చేసినా కూడా, పూజలు చేసినా, జాతరలు చేసినా, కోళ్లు కోసినా, అనేక మెట్టిన యొక్క బండ్లు కట్టినా, ఏం చేసినా కూడా నేను బాగుపడలేదు. పల్నాడు ప్రాంతంలో నిలబడి అమ్మవారని మరి ఫేమస్ గా ఉన్నది. అయితే 6 నెలలు ఆ పూజ చేశాను నేను, కానీ నేను బాగుపడలేని పరిస్థితి. కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని నమ్ముకొని, ప్రభు నేను పాపిని నాయన, దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యర్థపడి దేవుని యొక్క సన్నిధి వెళ్ళినప్పుడు దేవుడు నా జీవితాన్ని మార్చివేసి నన్ను బాగు చేశాడు. మరి లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నేను వెళ్ళేవారిని ఏర్పాటు చేసుకుంటానని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా లోకంలో పిచ్చుడే వెళ్ళివాడై మొదటి రకము వెళ్ళివాడైనను దేవుడు మరి నడిపించాడు దేవుని యొక్క సన్నిధిలో. చాలా మంది నేను ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పాత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా నాతో మాట్లాడేవారు కాదు. నేను ఈ 3 సంవత్సరాలు 3 రాష్ట్రాలు తిరిగేసరికి కొన్ని మాతృభాష లంబాడి, అంటే బంజారా భాష, కొంచెం బంజారా, కొంచెం తెలుగు, కొంచెం హిందీ, కొంచెం ఉర్దూ, కొంచెం కన్నడ, కొంచెం మలయాళీ, అన్ని కూడా కలగుల గంపలాగా నా భాష అయిపోయింది. ఏ భాష కూడా స్పష్టంగా మాట్లాడేవాడిని కాదు. అలాగే నా జీవితంలో మరి ఇతరులు కూడా నేను మాట్లాడడానికి నాతో ఇష్టపడేవాడు కాదు. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఈనాడు మరి దేవుడు అనేక రీతిలో మాట్లాడటం దేవుడు కృప చూపాడు. అనేక రాష్ట్రాలు జిల్లాలు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తానని దేవుడు కృప చూపాడు. కనుక నువ్వు దేవుని తగ్గించుకోవాలి. నువ్వు ఎదిగే కొద్ది నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు పెరిగే కొద్ది నువ్వు తగ్గించుకోవాలి. ప్రియమైన వారలారా, నువ్వు తగ్గింపు జీవితం దేవునికి ఎంతో ఇష్టమైనదిగా మనం చూస్తున్నాము. బైబిల్లో సుంకరి, పరిసయుడు సుంకరి దేవుని యొక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ వారి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు ప్రార్థన మరి చూడండి ప్రియమైన వారలారా, బైబిల్లో మనం చూస్తున్నప్పుడు లూకాసువార్త 18:10-14 అక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకరు అంటున్నారు, వారిని 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా దశభాగాలు నీకు ఇస్తున్నాను, ఇదిగో నేను అది చేస్తున్నాను, ఈ చేస్తున్నాను, అలాగొంటున్నాను, ఇలాగొంటున్నాను చెప్తూ, ఇదిగో నా ప్రక్కన నిలబడి ఉన్నాడే ఈ సుంకరి లాంటి పాపిగా నన్ను ఉండకుండా ఉన్నందుకు నీకు స్తోత్రం దేవా అని అంటున్నాడు. కానీ పక్కన నిలబడ్డ సుంకరి, ఆ పక్కన నిలబడిన యొక్క మరి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను పాపిని నాయన, నీ వైపు కన్నులు ఎత్తి చూడటానికి కూడా నా హృదయం నా గుండె నా ధైర్యం చాలదు నాయన, నేను పాపిని ప్రభువా అని రొమ్ము కొట్టుకుంటూ మరి దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ విలాపిస్తూ దేవునికి, దేవా నేను పాపిని అంటున్నాడు. అందుకని ప్రియమైన వాడారా, మన జీవితంలో ఎంత భక్తి చూసుకున్నా, ఎంత భక్తిగా ఉందా, ఎంత నిష్టగా ఉన్నా కూడా మనం పాపులు అనే సంగతి మర్చిపోకూడదు. కనుక దేవునికి చాలా విరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితం కలిగి నువ్వు ఎంత భక్తి పడు, ఎంత నీతి పడున్నప్పుడు దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. నువ్వు ఎంత కోటిస్తున్నా, ఎంతో హై లెవెల్ లో ఉన్నా కూడా నీ యొక్క జీవితం ప్రభుత్వం తగ్గించుకోవాలి. రెండోది, అవిశ్వాసం వల్ల మీరేమి పొందలేకపోతున్నారు. లూకాసువార్త 18:8 చూస్తే అవిశ్వాసం వల్ల, అవిశ్వాసమైన జీవితము, అవిశ్వాసమైన జీవితము, అలాగే సందేహింపక విశ్వాసముతో అడగాలి అని యాకోబు పత్రిక 1:6-7 మనం చూస్తున్నాం. అడిగినప్పుడు సందేహపడకూడదు, అడిగినప్పుడు అనుమానం ఉండకూడదు. దేవుడు ఇస్తాడో ఇవ్వడో, దేవుడు సహాయం చేస్తాడో చేయడో, దేవుడు స్వస్థపరుస్తాడో స్వస్థపరచడో, దేవుడు నాకు ఇది ఇస్తాడో ఇవ్వడో అని సందేహపడక అవిశ్వాసంతో కాక విశ్వాసముతో దేవుని అడగాలి. విశ్వాసమైన సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసముతో చేసిన ప్రార్థన మరి నువ్వు విశ్వాసము చేస్తే ఈ కొండ తీసుకెళ్లి అక్కడికి సముద్రం పడమని కూడా పడిపోయింది. ప్రియ, ఈ చెట్టు ఇక్కడ తీసుకుని అక్కడ వెళ్ళమని కూడా అక్కడ వెళ్ళిపోయింది. కనుక అవిశ్వాసీ కాక విశ్వాసమే జీవించాలి. క్రైస్తవ జీవితంలో నమ్మకంతో జీవించాలి. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా దేవుని కొరకు నిలబడాలి. దానియేలు అదే చేశాడు. మరి అక్కడ మరణ శాస్త్రం దగ్గరకు వచ్చేసింది, కానీ దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థనకు ప్రతిఫలము జవాబిచ్చాడు. మరణకరమైన పరిస్థితి బయటకు వచ్చేసింది. ఈ రోజున బయట మరి ఎక్కడ చూసినా కూడా అపాయాలు, మరణాలు, ఎక్కడ చూసినా నిందలు, అవమానాలు, మోసములు, హేళన, ఎక్కడ చూసినా బయట అనేక విపరీతమైన పరిస్థితులు జరుగుతుంది. కానీ దేవుని బిడ్డలారా, నీవు నేను మనము, నీవు నేను మనము విశ్వాస జీవితంలో క్రైస్తవ
భక్తి జీవితంలో మరి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న నీవు నేను మనము మనము చెడగని విశ్వాసముతో సడలని విశ్వాసముతో పడితే ఉడుము పట్టే పట్టాలా అలాంటి గట్టి పట్టుతో దేవుని యొక్క సన్నిధిలో సాగిపోవాలి. ఈ ప్రార్థన జీవితము క్రీస్తులో ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి ప్రియమైన వారులారా. కనుక ప్రార్థన చాలా మంది చేస్తున్నారు కానీ జవాబులు రావట్లేదు. ప్రార్థన జవాబు రాకపోవటానికి గల కారణాలు 7 కారణాలు మనం చూస్తున్నాం ప్రియమైన వారులారా. 7 కారణాలు మరి ఈ 7 కారణాలు మొట్టమొదటి కారణం చూస్తున్నాం, 1 పాపము, 2 వారిలో వాక్యము లేనందున, 3 చూస్తున్నాం వారు దేవునికి సరిగా అడగనందున, 4 మనం చూస్తున్నాం వారు అడిగేది దురుద్దేశంతో అడుగుతున్నారు, 5 చూస్తున్నాం వారు దేవుని యొక్క చిత్తం ప్రకారంగా అడగట్లేదు, 6 చూస్తున్నాం వారిలో తగ్గింపు లేనందున వారు ఏమి పొందలేకపోతున్నారు, 7 వారు అవిశ్వాసం పడుతున్నారు కాబట్టి ఏమి కూడా పొందలేకపోతున్నారు. కనుక విశ్వాస జీవితం కలిగి క్రీస్తుల ముందుకు సాగిపోదాము. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన యేసయ్య మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి చాలా విషయాలు మా అక్రవస్థత ఉన్నప్పుడు మేము అడుగుతున్నాం కానీ అడుగు వాటన్నింటినీ మరి పొంది ఉన్నట్లుగా మాకు విశ్వాసాన్ని మీరు దయచేయి ప్రభువ. మేము ఏదైతే మీ సన్నిధిలో అడుగుతున్నామో అడిగినవన్నీ కూడా పొంది మీ సన్నిధిలో ఇంకా నాకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ సమయంలో వాక్యమైన బిడలు నాయన వారి జీవితంలో ఏదైతే లోట్లు ఉన్నాయో లోట్లన్నీ తీర్చండి నాయన. వారి చదువుల విషయమైతేనే ఉద్యోగ విషయమైతే వ్యాపార విషయమైతే పాడి పంటల విషయమైతే నాయన నాయనతో వారు చేయ ప్రతి పని విషయంలో నాయన తండ్రి వారు చేయ ప్రతి ప్రార్థనకు జవాబులు దయచేయండి. అనేక మంది జీవితాలు బాగు చేసిన దేవా, నా జీవితాన్ని కూడా బాగు చేసిన ప్రభువ, ఎల్లప్పుడు నిన్న నేడు మారిన దేవ, అనేక జీవితాలు ఇంకా చెడిపోయి పతనమైపోయిన జీవితాలు మీరు బాగు చేసి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోమని ఈ కార్యక్రమం స్పాన్ చేసిన బిడలను మరి షూటింగ్ కి చదవటానికి సహాయపడిన బిడలను దీవించి ఈ వాక్యం టీవీ ద్వారా విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు మరలా ఇదే ఛానల్ మీద ఇదే సమయం మీద కలుసుకునేంత వరకు మనందరికీ తోడే నడిపించబడి ఇప్పుడు దాకా చక్కని దేవుని యొక్క వాక్యాన్ని మనకు చెప్పబడిన వాక్య బట్టి పాస్టర్ ఏబెల్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వాక్యము మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము. మీరు కూడా మా యొక్క టీవీ పరిచయం కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. మాకు మీ ప్రార్థన అవసరాలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఏబెల్ నాయక్, గండిగంల గ్రామము, బొల్లపల్లి మండలము, గుంటూరు జిల్లా. మా ఫోన్ నంబర్ 9866-24-62-32. మై అడ్రస్ పాస్టర్ ఏబెల్ నాయక్, గండిగంల పోస్ట్, బొల్లపల్లి మండల్, గుంటూరు డిస్టిక్. మై సెల్ నంబర్ 9866-24-62-32. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.